రాష్ట్రవ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. ఉత్తర ఒడిశా నుంచి తెలంగాణ వరకు కొనసాగుతున్న ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇవాళ రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. ఉత్తర ఒడిశా నుంచి ఇంటీరియర్ ఒడిశా మీదుగా తెలంగాణ వరకు కొనసాగుతున్న ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది. సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల జోరుగా వర్షాలు పడ్డాయి. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సోమాజిగూడ, అమీర్పేట్, సనత్ నగర్, లింగంపల్లి, ఎర్రగడ్డ, చందానగర్, మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో భారీ వర్షం కురిసింది. దిల్షుక్ నగర్, సరూర్ నగర్, కొత్తపేట, కాప్రా, ఏఎస్ రావు నగర్, ఈసీఐఎల్, కుషాయిగూడ, చక్రిపురం, చెర్లపల్లి, బిఎన్ రెడ్డి నగర్, అశోక్ నగర్, హెచ్బి కాలనీలో, తార్నాక, నాచారం, మల్లాపూర్, ఉప్పల్, మేడిపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, చిలకలగూడ, అడ్డగుట్ట, బోయిన్పల్లి, ప్యాట్ని, ప్యారడైజ్, మారేడుపల్లి ప్రాంతాల్లో వర్షం పడింది. గత 24 గంటల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లా వేంపూర్లో 10.73 సెంటీమీటర్ల వర్షం పడింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కామ్కోల్లో 10.10 సెంటీమీటర్లు, మొగ్దంపల్లిలో 9.33 సెంటీమీటర్లు, ఉప్పల్లోని రాజీవ్ నగర్లో 5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, తుక్కుగూడ, పహాడీ షరీఫ్లో వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో వానపడింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆస్ఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ సూచించింది. ఈ నెల 9-10 ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 11న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. శ్రీశైలంలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చిన భక్తులందరూ వసతి గృహాలకు పరిమితమయ్యారు. ప్రకృతి ప్రేమికులు నల్లమల అడవి ప్రాంతంలో భారీ వర్షం పడుతుండటంతో ప్రకృతిని చూస్తూ మైమరిచిపోతున్నారు.